తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు కదండి దానికోసం తీసుకునే దరఖాస్తులో మాత్రం ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ గానీ ఏ ఇతర డీటెయిల్స్ గానీ తీసుకోవట్లేవని ప్రతిపక్షాలు అన్నాయి అంటే ఆ పథకాన్ని ఇవ్వడం ఇష్టం లేక అది ఒక డొల్ల పథకంగా చేయడానికి ఏ డీటెయిల్స్ తీసుకోవట్లేరు ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే ఈ దరఖాస్తులు అన్ని తీసుకుంటున్నాయని అంటారు సార్ అంటే ఒకటమ్మా ఇంకా వేరే ఏం పని లేకుంటే ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి చేస్తాము అని అంటే చేయొచ్చు దానికి ఏం అభ్యంతరం ఉండదు ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం అమలు చేయడానికి బ్యాంక్ అకౌంట్లు డెఫినెట్గా అంటే పథకం తీరా గ్రౌండ్ అయినప్పుడు ఎప్పుడైతే డబ్బులు పేమెంట్ జరుగుతుందో అప్పుడు సపోజ్ ఒక వంద మందికి ఇస్తున్నప్పుడు ఒక నలభై మందిని మీకు బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి మీకు ఈ పథకం రావట్లేదు అని చెప్పినారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళే అకౌంట్కు ఓపెన్ చేసుకొని వాళ్ళు వచ్చేస్తారు ఆ పథకంలో సార్ మాకు అర్హత ఉంది ఇగ మేము ఇంత వయసులో ఉన్నాము ఈ రకంగా ఉన్నాము మేము వితంతులము అది ఇది అని ఏదో వాళ్ళు వాళ్ళ క్లెయిమ్కు సరిపడేటువంటి డాక్యుమెంటేషన్ అనేది చేస్తారు ఇప్పుడు చూడమ్మా ఈ ఆరు గ్యారెంటీల పథకానికి ప్రజాపాలనలో మేము ఏదైతే పద్ధతి ప్రకారంగా ప్రజల దగ్గరికి వెళ్ళి జెన్యున్ బెనిఫిషర్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి అయితే కృషి చేస్తున్నామో దాని మీద ఇన్ని విమర్శలు వస్తున్నాయి కదా సో కాలయాపన అనేది ఏం లేదు ఇప్పుడు ఒక మీరు ఒక రైల్వే జంక్షన్కి పోతే ఒక ట్రైన్ ఇంకొక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ పోవడానికి కూడా చాలా ప్రక్రియ ఉంటుంది కదా ఇప్పుడు ఇన్ని రోజుల బీరా బీఆర్ఎస్ అరాచక నుంచి ఫస్ట్ టైం ప్రజా పరిపాలన వైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేటువంటి ప్రక్రియలో కొన్ని కొంత జరుగుతుంది లేట్ అనేది జరుగుతుంది కొంత ఆలస్య ఆలస్యం జరుగుతుంది కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి ఇవి ఏంటంటే నడకలో జరిగేటువంటి కొన్ని సొలుగులు అంటారు కొద్దిగా కదలడం అంటారు అంతే తప్ప ఇది చిత్తశుద్ధి లేకుండా చేసేటువంటి కాదు ఇంత తొందరగా ఒక విదిన్ వన్ మంత్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఒక ప్రభుత్వాన్ని ఈ రకంగా విమర్శించడం అది మన వాళ్ళ ఆ రాజకీయ నాయకుల విజ్ఞతగా వదిలెట్టాలి మనం ఎందుకంటే మన దగ్గర ఎట్లా తయారైందంటే ప్ర అధికారంలో ఉంటే అదే పార్టీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది ప్రతిపక్షంలోకి రాగానే అధికార పక్షం ఒక్క సెకండ్లోనే లోనే అన్ని సాధించాలంటది ఇప్పుడే టైం వర్షాలు పడాలంటది లేకపోతే ఎండలు తగ్గాలంటది ఇంకా రకరకాల మాటలు మాట్లాడుతుంది మీరు బీఆర్ఎస్ విమర్శ ఇప్పుడు పెద్ద వాళ్ళ విమర్శకు అంత పెద్ద ప్రాధాన్యత లేదమ్మా పట్టించుకోవట్లేదు ఇప్పుడు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కేటీఆర్ నిన్న ఫోర్ ఫోర్ ట్వంటీ హామీలలో ఒక్కటి మాత్రమే నెరవేర్చారు అన్ని నెరవేర్చడానికి కాలయాపన చేస్తూ వస్తున్నారు అసలు నెరవేర్చారు కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో ఒక్క హామీ నెరవేర్చారు ఇదంతా ఫోర్ ట్వంటీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను సార్ ఒకటమ్ నేను ఐ ఆఫ్ కోర్స్ హ్యాట్ ది ప్రివిలేజ్ ఆఫ్ నోయింగ్ ఏం ది ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ దర్ పార్టీ ఇంత కన్సర్న్ ఫర్ ది పీపుల్ ఉంది కదా ఏనాడో ప్రజల తరఫున కేటీఆర్ గారు మాట్లాడుతున్న తీరు చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అసలు అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికారం చెలాయిస్తున్నప్పుడు దీంట్లో వన్ పర్సెంట్ కూడా అతను ప్రజల పట్ల తన జవాబుదారితనం ప్రదర్శించే పక్షంలో బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోకపోతుండమ్మా అసలు బీఆర్ఎస్ అంటే కేవలం అధికారం చలాయించడానికే ఉన్నటువంటి ఒక వ్యవస్థలాగా ట్రీట్ చేసేసి ప్రజల నుంచి దూరంగా ప్రయాణించి ప్రజలతో సంబంధం లేనటువంటి అరాచక పాలన జరిగింది అనే విషయాన్ని అతను గ్రహించట్లేదు ఇంకా కూడా ఓడిపోయిన తర్వాత ప్రజల యొక్క తీర్పును వినమ్రంగా యాక్సెప్ట్ చేసేసి మేము ఒక క్రియాశీలకమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేస్తాము అని అన్న వ్యక్తికి ఇంత అసహనం ఎందుకు ఏమమ్మా ఇప్పుడు ఒక ప్రశ్న ఈయన వేస్తే ఈయనను కూడా చాలామంది ప్రశ్నలు వేస్తారు కదా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ మేనిఫెస్టోలోపడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది నిరుద్యోగులకు నిరుద్యోగ బృతిస్తా అన్నది ఉద్యోగాలు కల్పిస్తా అన్నది ఇటు ఉద్యోగాలు కల్పించలేదు ప్రశ్నపత్రాలు లీకేజ్ జరిగింది రిక్రూట్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి టీఎస్పిఎస్సి యొక్క వ్యవ వ్యవహార శైలి అయితే చాలా విమర్శలకు లోనైంది అసలు ఒక రకంగా యువకుల అసంతృప్తి ప్రభుత్వము మార్పుకే ఒక దోహదకారైంది ఇట్లాంటి సంఘటనలు అన్నీ దాకా జరిగినటువంటి కార్యక్రమాలను అన్నిటిని వదిలేసేసి ఇప్పుడు సడన్గా నిన్న నేను అది చేస్తా ఇది చేస్తా అని అంటే అర్థం ఉందమ్మా ఈ విమర్శలను అసలు అంతగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇతను కేవలం పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నాడు నిజానికి ఈయన కార్య అంటే ఈజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ అతను చూపిస్తున్నటువంటి ఎమాచ్యూరిటీ కానీ అంటే అతని ఆలోచన సరళలో ఉన్నటువంటి డొల్లతనం కానీ ఈయన మాట్లాడే మాటలలోనే చాలా క్లియర్గా మనకు అర్థం అవుతుంది అంటే ఫోర్ ట్వంటీ అని అంటే అర్థం ఆయనకి అసలు తెలుసా అంటే డిసిప్టివ్ యాటిట్యూడ్ ఉండాలి ఫోర్ ట్వంటీ అఫెన్స్ అట్రాక్ట్ కావాలంటే ఎట్ ది ఇనిషియల్ స్టేజ్లో ఒక లోపపు ఆలోచన ఉండి మోసం చేయాలన్నటువంటి ఆలోచన ఉండాలి ఆ ఆలోచనకు అనుకూలంగానే తర్వాత కార్యక్రమాలు జరిగితే అది ఫోర్ ట్వంటీకి వస్తుంది ప్రజలకు తేట తెల్లంగా ఒక మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోలో పొందుపరచినటువంటి అంశాలను దశల వారీగా అమలు చేస్తున్న ఒక ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగితే ఇప్పుడే అతను అసహనంగా ఫీల్ అయ్యి ఆ రకమైన విమర్శ చేయడం అనేది ఆయన రాజకీయ అపరిపక్వతకే నిదర్శనమమ్మా